హాయ్ అండి, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నానో ఒకసారి చూద్దరిగానే వచ్చేయండి. తీసుకురండి దగ్గరికి. ఇది చింతపండు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి గుజ్జు తీసి ఉంచానండి. అలాగే బెల్లం కూడా కలిపేశాను. 1/2 కేజీ చింతపండుకి 2 కేజీలు బెల్లం వేసేయో. బెల్లం చింతపండు రెండు కలిపేశాను. అలాగే తగ్గిపోయింది. అలాగే పుట్నాలు ఎర్రదుంప ముక్కలు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు అండి. అంత వేపపువ్వు వేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ అరటిపళ్ళన్నీ పట్టేస్తాయన్నమాట. 3 డజన్ల అరటిపళ్ళు అయితే ఇందులో వేస్తున్నాను. మేము ఈ పచ్చడి 1 నెల రోజులన్నా తింటాము, అందుకని మేము ఇలా కలుపుకుంటాం. అసలు నీళ్ళు అయిపోయి, నీళ్ళు అసలు కలుపుకోమండి. ఇలా ముద్దగా కలిపేసుకుంటాం, చాలా బాగుంటుంది. పెరుగు అన్నంలో తింటాం. ఇది దేవుడికి పెట్టేశాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 1 నెల రోజులన్నా సరే తింటాం అన్నమాట. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. నా పచ్చడి నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు తెలియపరచండి. అయితే ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు కారం కూడా వేస్తున్నారు కదా, ఇందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసేస్తానండి. అరటిపళ్ళు పాడేవి ఇన్ని అరటిపళ్ళు వేసేసాను. 3 డజన్ల అరటిపళ్ళు వేసేసానండి. మీకు ఉప్పు చూపించలేదు కదా, అయితే కొంచెం ఉప్పు కూడా. అలాగే కొద్దిగా కారం, కొంచెం కారం వేసేసాను. ఇవన్నీ స్మాష్ చేసేసుకోవాలి బాగా. మాకు ఇంకా అరటిపళ్ళు కూడా సరిపోవు, చాలా పడతాయండి. ఎన్ని అరటిపళ్ళు వేసుకుంటే అంత బాగుంటుంది పచ్చడి. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. మేము అసలు నీళ్ళలాగా అయితే చేసుకోము. ముక్కలా చేసుకొని ఒక జాడీలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతాం. 2 నెలలు 3 నెలలు ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. పెరుగన్నంలో తింటాం మేము ఎక్కువ. ఉగాది పచ్చడి అయితే అయిపోయిందండి. ఇది దేవుడి దగ్గర పెట్టేసి భగవంతుడిని చల్లగా చూడనాయనా అని దండం పెట్టేసుకోవడమే. మేమైతే ఉగాదికి ఉగాది పచ్చడి ఒకటే చేస్తామండి. అన్నీ ముందు రోజు చేసేసుకుంటాం, అమ్మవారికి పెట్టుకుంటామని. అందుకని నా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.